ఆకాశంలో సగమైనా అవకాశాల్లో మాత్రం వెనుకడుగు తప్పడం లేదు ఉపాధి అంశంలో ముఖ్యంగా వేతనాల్లో మహిళలకు సమానత్వం ద్రాక్షగా మారింది లెట్స్ వాచ్ అన్ని రంగాల్లోనూ మనం అన్నింటా మనం అయినా వెనుకబాటు ఎందుకనేదే కోట్లాది మంది మహిళల మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది లెట్స్ వాచ్ మహిళలు ఆకాశంలో స్త్రీ పురుషులు సమానమేనని రాజ్యాంగము చెబుతోంది సమాన అవకాశాలు కల్పిస్తామని పాలకులు తరచూ చెప్తుంటారు కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది పురుషులకు ధీటుగా మహిళలకు కూడా అవకాశాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు లీడర్షిప్ హోదాల్లోని మహిళలకు వేతనాల పరంగా సరిగ్గా న్యాయం జరగడం లేదు కన్సల్టెన్సీ సంస్థ మెర్సెస్ టూథౌజండ్ ట్వంటీ వన్ టోటల్ రెమ్యురేషన్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది దీని ప్రకారం ఎంట్రీ స్థాయి ఉద్యోగాల్లో పురుషుల వేతనాలతో పోలిస్తే మహిళా ఉద్యోగుల జీత బాధ్యాలు తొంభైదు నుంచి తొంభై తొమ్మిది శాతం స్థాయిలో ఉంటుంది కానీ మధ్య సీనియర్ స్థాయిల్లోకి వచ్చేటప్పటికీ ఈ వ్యత్యాసం గణనీయంగా పెరుగుతోంది వారి వేతనాలు పురుష ఉద్యోగులతో పోలిస్తే ఎనభై ఏడు నుంచి తొంభై ఐదు శాతం స్థాయికి పరిమితమవుతున్నాయి కంపెనీ లాభాల్లో కీలక పాత్ర పోషించే హోదాలో మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగా ఉండడం ఎదిగే అవకాశాలు ప్రమోషన్ల ప్రక్రియ నెమ్మదిగా ఉండడం తదితర అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి తొమ్మిది వందలకు పైగా కంపెనీలు ఐదు వేల ఏడు వందల పైచీలకు హోదాలు మొత్తం మీద పద్నాలుగు లక్షల ఉద్యోగుల డేటా ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు సాంకేతిక రంగంలో ఎంట్రీ స్థాయిలో మహిళల ప్రాతినిధ్యం ఉంది కానీ అదే మేనేజర్ స్థాయికి వచ్చేసరికి పన్నెండు నుంచి పదిహేడు శాతానికి పడిపోగా ఇక ఎగ్జిక్యూటివ్ స్థాయికి వచ్చేసరికి మరింత తగ్గిపోయి నాలుగు నుంచి ఎనిమిది శాతానికే పరిమితమైంది ఐటీ కస్టమర్ సర్వీస్ ఇంజనీరింగ్ సైన్స్ మానవ వనరుల డేటా అనాలిటిక్స్ బిజినెస్ ఇంటెలిజెన్స్ మొదలైన విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం మెరుగ్గా ఉంటుంది మరోవైపు లీగల్ ఆడిట్ సేల్స్ మార్కెటింగ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో చాలా తక్కువగా ఉంటుంది ఉద్యోగుల విషయంలో కంపెనీలో వైవిధ్యానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నప్పటికీ జవాబుదారీతనం లేకపోవడం వల్ల అంతర్గతంగా దీనికి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని మెర్సస్ సీనియర్ ప్రిన్సిపల్ మాన్సీ సింఘాల్ తెలిపారు పని ప్రదేశాల్లో మహిళల అవకాశాలు భద్రత జీత భత్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కొత్త కార్మిక చట్ట నిబంధనలు స్వాగతించదగ్గవే అయినప్పటికీ కంపెనీలు ఈ దిశగా చురుగ్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు సంస్థలకు విలువను జోడించే కీలక హోదాలో మహిళల పాత్ర పెరిగే కొద్దీ లింగ సమానత్వాన్ని సాధించడం సాధ్యమేనని తెలిపారు భారతదేశంలో లేబర్ ఫోర్స్లో జెండర్ అసమానతలు ఉన్నాయన్నది తెలిసిన విషయమే ఉద్యోగం చేసే మహిళల సంఖ్య తక్కువే వారిలో ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్నవారు ఇంకా తక్కువ అన్ని దేశాల్లోనూ కారానికి అతీతంగా ధనిక పేద కుటుంబాల్లో కూడా జెండర్ అసమానతలు కొనసాగుతున్నాయని అధ్యయన ఫలితాలు వెల్లడించాయి మహిళల సంపాదన తక్కువగా ఉండడానికి కారణాలు సార్వత్రికంగా ఉన్నాయి పురుషులే ప్రధానంగా ఉద్యోగం చేసి సంపాదించేవాళ్లు మహిళలు ఇంటిపాటులో ఉండి కుటుంబాన్ని చూసుకునేవారు అన్నది సంప్రదాయంగా వస్తున్న భావన ఒకవేళ మహిళలు ఉద్యోగం చేసినా పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగానికి స్వస్తి చెప్పడమో లేక కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవడమో చేస్తుంటారు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వేతనాలు జెండర్ అసమానతలు ఉన్నాయన్నది వాస్తవం ఇంట్లో పనులు కుటుంబాన్ని సంరక్షించడం మొదలైన వాటిని బాధ్యతగా చూస్తారే తప్ప వాటికి జీతమివ్వరు మహిళలు మొత్తం సమయంలో నెభారూపా రెండు శాతాన్ని ఇంటి పనుల కుటుంబ బాధ్యతలకు కేటాయిస్తారని అంతర్జాతీయ కార్మిక సంస్థ రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేసిన ఒక రిపోర్టు తెలిపింది ఇది పురుషుల ఇంటి పనులకు కేటాయించిన సమయం కన్నా మూడు రెట్లు అధికం మహిళలు ఉద్యోగాల్లోకి ప్రవేశించి రాణించలేకపోవడానికి ప్రధాన కారణం జీతం లేకుండా చేస్తున్న ఇంటి పనులు కుటుంబ సంరక్షణ అని ఈ రిపోర్ట్ తెలిపింది మహిళలు తక్కువ వేతనం పొందడం అనేది ఆర్థిక పరంగానే కాకుండా కుటుంబంలో ఇతర అసమానతలు పెరగడానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల ఎప్పుడూ మహిళలపై చిన్న చూపే ఉంటుందని పరిశోధకులు అంటున్నారు అంతేకాకుండా మహిళలకు తక్కువ సంపాదన ఉండడం దీర్ఘకాలంలో వారి ఆర్థిక భద్రతపై ప్రభావం చూపిస్తుంది తక్కువ వేతనం వస్తే తక్కువే పొదుపు చేస్తారు కూడబెట్టుకునే ఆస్తి పెద్దగా ఏమీ ఉండదు పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ ఈ అధ్యయన ఫలితాల్లో ఓ ఆసకిరణం కూడా కనబడింది పంతొమ్మిది వేల డెబ్బై మూడు నుంచి రెండు వేల పదహారు మధ్యలో కుటుంబాల్లోని అసమానతలు ఇరవై శాతం తగ్గాయని తేలింది ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు జీతం లేకుండా ఇంటి పని చేస్తూ కెరియర్ కొంత నష్టపోయినా మహిళలకు కంపెనీలు తగినన్ని ఉద్యోగాలు ఇవ్వట్లేదు దీంతో మహిళలు చేస్తున్న పనికి గుర్తింపు ఉందా కుటుంబానికి పిల్లలకు అనుకూలమైన విధానాలు ఉన్నాయా అలాగే ఇంటి పనుల్లో సమానంగా పాలు పంచుకునేలా పిల్లలను పెంచాలని నిపుణులంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలకు సమానత్వం రావాలంటే ఎనభై మూడేళ్లు పడుతుందని రెండు వేల పదహారులో అంచనా వేశారు కానీ ఇప్పుడు ఆ వ్యత్యాసం మరింత పెరిగింది మహిళల సమానత్వానికి కాస్త అటు ఇటుగా వందేళ్లు పడుతుందని డబ్ల్యూఎఫ్ నివేదిక చెబుతోంది అయితే విద్య ఆరోగ్య విషయంలో మహిళల పరిస్థితి కాస్త బెటర్ గానే ఉంది కానీ ఆర్థిక రాజకీయ విషయాల్లో మహిళల భాగస్వామ్యం ఆశించినంతగా మెరుగుపడలేదని తన నివేదికలో డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది ఉద్యోగాల్లో సమానత్వం రావాలంటే మహిళలు రెండు వందల పదిహేడేళ్లలో ఎదురుచూడాలట అంటే మరో మూడు తరాలు మారాలన్నమాట అలాగే స్త్రీ పురుషుల జీతాల విషయంలోనూ విపరీతమైన వ్యత్యాసం ఉందని నివేదిక చెబుతోంది స్త్రీ పురుష సమానత్వం విషయంలో పొరుగు దేశాలైన చైనా బంగ్లాదేశ్ కూడా భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి మహిళలకు తక్కువ వేతనాలు ఆర్థిక వ్యవహారాల్లో వారి భాగస్వామ్యం లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా డబ్ల్యూఎఫ్ అంచనా వేసింది స్త్రీలకు గోవా సంరక్షణ ప్రాంతమని బీహార్లో స్త్రీలకు రక్షణ తక్కువగా ఉందని ఈ నివేదిక పేర్కొంది మహిళ ఆరోగ్యం విషయంలో కేరళ టాప్ లేస్లో ఉంది ఆ తర్వాత తమిళనాడు సిక్కిం కర్ణాటక ఏపీ గోవా మహారాష్ట్ర ఉన్నాయి ఈ విషయంలో బీహార్ అట్టడుగు స్థానంలో ఉంది విద్య వైద్యం ఆర్థిక రంగాల్లో మొత్తంగా చూస్తే తెలంగాణ పదకొండవ స్థానంలో ఏపీ పన్నెండవ స్థానాల్లో నిలిచాయి ఒకే పని చేసే స్త్రీ పురుషుల వేతనాల్లోనూ వ్యత్యాసం ఉంటోందని డబ్ల్యూఎఫ్ నివేదిక చెబుతోంది వేతనాల విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారని పేర్కొంది మహిళోద్ధారణ పేరిట చెబుతున్న మాటలు ఆచరణ రూపంలోకి రావడం లేదు కనీస సమానత్వం కోసం మరో వందేళ్లు పడుతోందన్న అంచనా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఇది ఇవాల్టి ఫోకస్ రేపటి